అమ్మా ఇది చూడండి, ఇది ఇటు మీరు అందరూ కలిసి చక్కగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా శుభ్రంగా ఎంత మంచి పేపు సూపర్ అంటే సూపరు. అసలు ఎప్పుడు కని వినియారు అంత బాగా. మా చిన్నప్పుడు పెట్టుకునేది మీ, నేను ఇప్పుడు కావాల మీకు ప్రత్యేకంగా పెడుతున్నాను. అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి పెద్దమ్మకి లైకులు ఇచ్చి, లైకులు మాత్రం పెద్దమ్మకి ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ నాకు కావాలి, నాకు కావాలి అందుకని నేను అడుగుతాను. ఇప్పుడు ఏంటంటే ఇది తలకమ్మ, తలకి ఎలా ఉంటుందంటే మన తల అసలు ఒక బోడుగుండు. మీరు నమ్ముతారో నమ్మరో, మా ఊర్లో అసలు పెద్ద అయిపోయింది కానీ ఆమెకి ఎంట్రుకలు రాలా, రాకపోతా ఉంటే మమ్మలేదు బోడు గుండె ఆమెకి. నేను ఇప్పుడు చేసింది రాస్తే ఆమెకి తల వచ్చి పెళ్ళయి భర్త కాడికి వెళ్ళింది. అంత చక్కటి ప్యాక్ ఇది. నీ మీరు కంపల్సరీ ఎటువంటి డౌట్ లేకుండా నేను పెట్టింది చేసుకొని, మీరు చేసుకొని మీ పిల్లలు మీరు ఆరోగ్యంగా ఉంటారని నా కోరిక. చూపిస్తాను రండి అమ్మా, నేను ఒక్కొక్కటి చెప్తాను మీరు చూడండి, చూసి మీరు ఇలా చేసుకోండి. అమ్మా ఇవి ఇగో సీకాయ. సీకాయ అంటే చిన్నప్పుడు బాగా వాడేవాళ్ళం ఇదే సీకాయ. ఇది కొలుంజి అంటారు, సూపర్ మార్కెట్లో అమ్ముతారు, లేదంటే ఆయుర్వేద షాపుల్లో కూడా మనకు కావాలంటే కూడా ఎక్కడ పెట్టినా దొరుకుతున్నాయి ఇవి. ఇవి ఉసిరిగ్గాయ పెచ్చులు, మనం ఉసిరిగ్గాయలు తింటాం కదా పచ్చడి చేసుకుంటాం, అవి ఎండిపోయిన పెచ్చులు అన్నమాట. ఇవి కుంకుడుకాయలు, గింజలు తీసేసి పెట్టుకున్నాను అనమాట కుంకుడుకాయలు. ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇవి కరేపాకమ్మ, ఇది కరేపాకు. ఇది ఎర్ర ఉల్లిపాయలు తొక్కలు, తెల్ల ఉల్లిపాయలు తొక్కలు పనికిరావు, ఎర్ర ఉల్లిపాయలు తొక్కలు అనమాట ఇవి. ఇవి మెంతులు, మెంతులు మీకు అందరికీ తెలుసు కదా, ప్రతి దానికి వాడతాం మెంతులు. ఈ మెంతులతోనే మా తలలు ఈ రకంగా మేము ఇలా ఉన్నామంటే ఈ మెంతులే అంత చల్లదనం చేసిద్ది. మన తల మాడు ఏడు గున్నే కానీ ఈ మెంతులు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అనమాట. కళ్ళు ఇది మాత్రము అమ్మ, ఇది ఐసు గింజలు, మీకు అందరికీ తెలుసు ఇది ఐసు గింజలు అనమాట ఇవి. ఇవి వాటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే అండి, ఫ్లాక్స్ సీడ్స్ అంటారండి. సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇవి. చాలామందికి చాలామంది అడుగుతున్నారు ఇవేంటి ఏంటి అని, చాలాసార్లు చెప్పాము, ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నానండి నేను. కలోంజి అంటారు, ఒకసారి పేరు కూడా చూపిస్తాను మీకు, ఆకండి పేపర్ మీద ఉంది. ఇదిగోండి పేరు చూపిస్తాను చూడండి, కలోంజి. ఇదిగోండి కలోంజా అంటారు, కలోంజి అంటారు. 40 రూపాయలు. నేను మీకోసం తీసుకొచ్చి మరీ చూపిస్తానన్నమాట. చాలామంది అడిగారు ఒకసారి ప్యాకెట్ చూపించుకొని చెప్పి. సూపర్ మార్కెట్లో పక్క సైడ్ ఒక సైడ్ పెడతారండి, చాలా బాగుంటుంది జుత్తు, మన జుత్తు చాలా ఫాస్ట్గా వస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఇవి మనకు అందుబాటులో లేవు, వాళ్ళు ఇవన్నీటితో కలిపి చేశారు. ఇది మాత్రం ఇప్పుడు మనం కావాలని యాడ్ చేస్తున్నాం అనమాట. ఇది ఇంకా బాగా జుత్తు ఫాస్ట్గా రావడానికి మనకు సహాయపడుతుంది కాబట్టి ఇది మనం ఇప్పుడు కావాలని కొత్తగా మనం ఇప్పుడు ఈ ప్యాక్లో యాడ్ చేసుకొని తయారు చేసుకుంటున్నాం. ఇదిగోండి ఇలా చూడండి ఒకసారి, ఇలా చూస్తే మీకు ఇంకా ఆ కలర్ తెలుస్తుంది, అటు పక్క పేరు ఇటు పక్క కలర్. ఈ ఇవి కాకుండా మనం ఇప్పుడు భృంగరాజు ఒకటి, ఇక్కడ ప్లేస్ లేదు అందుకని ప్లేట్లో వేయలేదు, భృంగరాజు అండి అది ఒకటి మనం ఇప్పుడు తయారు చేసినప్పుడు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇవి పక్కన పెట్టుకుందాం. మీరు ఇవి చూసుకున్నారు కదా, మనకి మెటీరియల్ అనేది ఇదండి, ఒకసారి చూసుకోండి. క్లియర్గా చూపించమని అడిగారు అనమాట, ఒక్కొక్కటి కాకుండా అన్నీ కలిపి చూపించమని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అందుకని ఇలా చూపించాము. మీకు అర్థమైపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దామండి. ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా కడిగింది, ఫ్రెష్గా ఉన్నదే తీసుకోండి. కొంచెం ఎండిపోయిన ఒడిలిపోయిన ఆకు వద్దు, ఫ్రెష్గా ఉన్న ఆకు కడిగి తీసుకోండి. ఒక కొంచెం చూసారు కదా ఎంత తీసుకున్నాం, అంత తీసుకోండి. ఒక తలకు సరిపంగా మనం ఇప్పుడు చేసుకుంటున్నాం అనమాట కరివేపాకు. ఉల్లిపాయ తొక్కలు ఎర్రటివే తీసుకోండి, అవి కూడా కడగండి, కడగకుండా వేయొద్దు, దుమ్ము ఉంటుంది కదండి బయట అందుకని కడిగి అవి కూడా వేసుకోండి. ఈ రెండు మనం ఇప్పుడు గిన్నెలో వేసుకున్నాము. ఇప్పుడు కలుంజి 3 స్పూన్లు వేసుకోండి, ఇది ఒక తలకు సరిపడిన లెక్క అండి చెప్తున్నాను. కలుంజి 3 స్పూన్లు కలుంజి వేసాము ఇప్పుడు మనం 3 స్పూన్లు. ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, అది ఒక పెద్ద స్పూన్తో ఒక 1 స్పూన్ అది కూడా వేసుకోండి ముక్కలు. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు కూడా 1 స్పూన్ తీసుకున్నాం పెద్ద స్పూన్తో, అవి కూడా వేసేసుకుందాం. మెంతులు కూడా 1 స్పూను పెద్ద స్పూన్తో, అదే స్పూన్తో అది కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఆ సీకాకాయ ఉన్నాయి కదండి, ఒక 6 తీసుకోండి, 6 సీకాకాయలు చాలు, ఎక్కువ సీకాకాయలు అయిన అవసరం లేదండి. 6 కుంకుడుకాయలు ఒక 10,
కుంకుడుకాయలు గింజలు లేకుండా కట్ చేసుకున్నాము ఒక 10 వేసుకోండి. ఇప్పుడు భృంగరాజు వేసుకుంటున్నామండి. భృంగరాజు పొడి ఆకులు దొరకలేదు మాకు, పొడే తీసుకున్నాం మేము. ఆయుర్వేద షాపులో దొరుకుద్ది, పొడి అడగండి. అది భృంగరాజు పొడి కూడా మనం ఇప్పుడు 1 స్పూన్ తీసుకుంటున్నాం అన్నమాట. ఆకులు దొరికితే ఇంకా మంచిది, దొరకలేదు మాకు, పొడే దొరికింది, అది తీసుకున్నాం 1 స్పూన్. ఇప్పుడు ఈ గిన్నెలో వేడి నీళ్ళు, బాగా మరిగిన నీళ్ళు సగం వరకు పోసుకోండి. ఒకసారి గరిట పెట్టి కలపండి మొత్తం కలిసేలాగా. చూసారు కదా ఎంత వేడి నీళ్ళు పోసామో, పొగలు కూడా వస్తున్నాయి అన్నమాట. అంత వేడి నీళ్ళు పోసామన్నమాట, మీరు కూడా అలాగే పోయండి. పోసి ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని రాత్రంతా ఉంచేసుకోవాలి. ఇది మనం ఉంచుకొని రేపు పొద్దున్న లెగిసిన తర్వాత దీన్ని ఏం చేయాలో మీరు చూద్దరు కానండి. ఇలా వేడి నీళ్ళు పోసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు మనం మేము ఇది నైట్ చేస్తున్నాం అన్నమాట, రేపు పొద్దున్న మీకు చూపిస్తాం. గమ్మ రాత్రల్లా నానింది, ఇప్పుడు తీస్తాము. ఎలా ఉందో ఒకసారి చూద్దాము. చూడండి ఒకసారి, మీరే చూసారా ఎలా నానిందో, చక్కగా నానింది. ఇప్పుడు ఇది మనము మళ్ళీ దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ దీనికి సగం నీళ్ళు వచ్చేదాకా నేను చూపిస్తాను మీకు. పొయ్యి మీద పెడతాను, ఇచ్చా చూడండి అమ్మ, పొయ్యి మీద పెడతాను. పొయ్యి మీద పెట్టి మరగబెడదాం. చూసారు ఎంత మెత్తగా నానిందో, అసలు మన తల ఎంత బాగుంటుందో, అసలు చాలా చాలా బాగుంటుంది తల. నేను ఇలా పెడుతున్నాను, మీరు ఇలా పెట్టుకోండి అమ్మా, ఇలా చేసుకోండి అమ్మా, నేను చేసినట్టుగా. మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ తల బాగుంటుందమ్మా. ఉడుస్తుంది చూస్తారమ్మా ఎలా ఉడుకుతుందో. ఇంకా మనకు కొంచెం నీళ్ళు తగ్గాల, తగ్గితే మనకి బాగుంటుంది అనమాట. నేను చూపిస్తాను. ఇలా ఉన్నప్పుడు స్టవ్ కట్టేవాళ్ళమ్మా, చూసారా ములిగినాయి, ఇలా ముక్కలు కనబడుతున్నాయి. అసలు నీళ్ళు కొద్దిగానే ఎక్కువ లేవు. ఇలా ఉన్నప్పుడు స్టవ్ కట్టింది. ఇప్పుడు నేను చల్లారి పెట్టిన తర్వాత చూపిస్తాను మీకు. నేను చల్లారిందమ్మా. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకుందాం. ఇక ఇప్పుడు చల్లారిపోయినాక కదా చక్కగా మిక్సీ పట్టుకుందాం. ఇది మీరు గింజల కుంకుడుగాయలు కానీ వేస్తే గింజల గింజలు మాత్రం వేరే వాళ్ళమ్మా, మిర్చిలో వేయకూడదు, మిర్చి పాడైపోతుంది. ఇక మా మొత్తం మెత్తగా పేస్ట్లా చేసుకుని వస్తాను. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాను చూడండి. చూడమ్మా మిక్సీ పట్టుకొని వచ్చాను, చూసారా ఎంత మెత్తగా అయిందో, చూసారా పేస్టు. గిన్నెలో వేసుకున్నాం, మొత్తం గిన్నెలో వేసుకుంటాం. తలకు పెట్టేటప్పుడు చూపిస్తా. చూడండి అమ్మ ఎలా రుబ్బాను, మెత్తగా ఇలా రుబ్బుకోవాలి. మీరు రుబ్బుకొని ఇప్పుడు ప్యాక్ పెడుతున్నాను పిల్లకి. చూడండి ఈ పిల్లకి ఇదివరకు ఎంట్రుకలు లేవు, అంత గుండులా ఉండేది. అలాంటి పిల్లకి ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఎంట్రుకలు. చూడండి ఇలా రాసుకుంటుంటే అది వస్తుంది అనమాట. జుట్టుకోవడం పోయిందంట, ఎన్నో అసలు చాలా చుండ్రు లేవు, పేలు లేవు. ఇది మూడోసారి అండి నేను పెట్టుకోవడం ప్యాక్. పేలు లేవు, చుండ్రు లేదు, జుట్టు చాలా షైనీగా ఉంది, జుట్టు ఊడడం తగ్గింది, చాలా చాలా మేలుకరంగా ఉంది జుట్టు మటుకి. ఎవరు జుట్టు మీద చేసినా చాలా షైనీగా ఉంది అంటున్నారు, మీరు కూడా ట్రై చేయండి. తనకి నచ్చి మళ్ళీ రాపించుకుంటుందండి. తన హెయిర్ అంతా బాగుందని చెప్పి తెలిసిన వాళ్ళందరూ అంటున్నారని చెప్పి మళ్ళీ రాపించుకుంటుంది వచ్చి. అంటే తన హెయిర్ ఒక్కటి కూడా ఊడట్లేదు, హెయిర్ ఫాల్ అస్సలు లేదంట, చాలా బాగుంది, జుట్టు ఫాస్ట్గా పెరుగుతుందని చెప్పి మళ్ళీ వచ్చి రాపించుకుంటుంది. అడిగి మరీ చేయించుకుంటుందండి, అంత బాగుందన్నమాట. ఈ ప్యాక్ చాలా బాగుంటుంది, నిజంగా జెన్యున్ అండి ఇది, నమ్మండి. నమ్మి ఖచ్చితంగా మీరు కూడా చేయండి. మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఒక 10 రోజుల వరకు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. రాసుకునేటప్పుడు, రాసిన తర్వాత రాసుకునేటప్పుడు కొంచెం స్కాల్ప్ మీద రాసుకొని కొంచెం మసాజ్ చేస్తూ రాయండి. తలకి పెట్టుకున్న తర్వాత ఒక గంట గంటన్నర ఖచ్చితంగా ఉంచండి తల మీద. ఉంచి ఆ తర్వాత స్నానం చేయండి. షాంపూ అవసరం లేదు, ఎందుకంటే అందులో మనకు కుంకుడుకాయ వేసాం కదండి, ఉసిరికాయ కుంకుడుకాయ సీకాకాయ అవి సరిపోతాయి. విడిగా మనకి షాంపూతో అవసరం లేదు, మామూలుగా వాటర్ కొంచెం ఎక్కువ పడతాయి కదా స్నానం చేయడానికి, చాలా బాగుంటుంది హెయిర్ స్నానం అయిపోయిన తర్వాత. వారానికి ఒకసారి ఇలా చేయండి, 4 నెలలు వాడండి. జుట్టు విపరీతంగా పెరుగుతుందండి మీకు, అసలు స్కాల్ప్ మీద జుట్టు లేదు అన్న మాట ఉండదు ఇంకా, అంత బాగా పెరుగుతుంది అన్నమాట. కానీ కొంచెం టైం మనం చేయడానికి పని, అంటే కొంచెం ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది. కానీ జుట్టు కోసం మరి తప్పదు కదండి,
కొంచెం కష్టపడితే మన హెయిర్ మనం హాయిగా కాపాడుకోవచ్చు. ఇవన్నీ మన పాతకాలం వస్తువులు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హాయిగా వాడుకోవచ్చు అండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందని.